అయ్య బాబోయ్ ఇంతమంది ఉన్నారా నాకు సిగ్గేస్తుంది రా బాబు. హాయ్ పిల్లలు. హాయ్ పిల్లలు. గుడ్ మార్నింగ్ పిల్లలు. ఇది గుడ్ మార్నింగ్ కాదు, గుడ్ ఈవినింగ్. అవునా, నేను ఇప్పుడే పడుకోలేయిచా, అందుకే నా జుట్టు చూడండి ఎలా ఉందో. అయ్యా, నువ్వు ఓన్లీ పిల్లలకే గుడ్ మార్నింగ్ చెప్పావు, నువ్వు ఒకరికి గుడ్ ఈవినింగ్ చెప్పలాగా? ఎవరతను? ఆయన ఎవరంటే ప్రిన్సిపల్ సీన్ అన్నయ్య. అస్సలు కాదు. ఎవరు మరి? పాష సజ్జనయ్యా? కాదు. మరి ఇంకెవరు? ఆయనకి చెప్పలేదుగా, నీకు గిఫ్ట్ ఇవ్వడు పో. ఆయన పేరు చెప్పు. అయ్యా, ఇప్పటిదాకా యాంకరింగ్ చేశారు కదయ్యా, క్రాంత్ అన్నయ్య. ఓహో, క్రాంత్ అన్నయ్య. అవును. గుడ్ ఈవినింగ్ క్రాంత్ అన్నయ్య. అన్నయ్య, ఒక రెండు గిఫ్ట్లు సైడ్ చేసి ఉంచే. నాకు కూడా అన్నయ్య ఒక గిఫ్ట్ సైడ్ చేసి ఉంచు. పిల్లలు, పిల్లలు, మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా? మీ బెస్ట్ ఫ్రెండ్స్ మీ పక్కనే ఉన్నారా? మీ ఫ్రెండ్స్ మీద చేసి చూపించండి. జోసెఫ్, జోసెఫ్ డింగ్రీ, మీకు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడా? ఆ ఉన్నాడు డింగ్రీ. ఎలాంటోడు? చాలా మంచివాడు. అవునా? నన్ను ప్రేమిస్తాడు. ప్రేమిస్తాడా? నన్ను కాపాడతాడు. కాపాడతాడా? నన్ను నడిపిస్తాడు. నిన్ను నడిపిస్తాడా? నాకు చాలా హెల్ప్ చేస్తాడు. నీకు చాలా హెల్ప్ చేస్తాడా? అవును డింగ్రీ. మంచోడా? చాలా చాలా మంచివాడు డింగ్రీ. చాలా మంచోడా? అవును డింగ్రీ. నీకెవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా డింగ్రీ? ఓ, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, వీళ్ళందరూ నా ఫ్రెండ్సే. వీళ్ళు కాదు, నీ క్లోజ్ ఫ్రెండ్. నా క్లోజ్ ఫ్రెండ్ ఎవరంటే నువ్వే. అబ్బా, నేను కాదబ్బా. క్లోజ్గా అన్నావుగా, అందుకే చెప్పా. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆడొచ్చాడంటే అడావుడి మీద అడావుడి, అడావుడి మీద అడావుడి చేస్తాడు. అవునా? అవును. ఒకసారి పిలు. ముందు మీ ఫ్రెండ్ని పిలు. ఓకే. మా ఫ్రెండ్ని పిలవాలంటే తలదించాలి. అందరు తలదించండి. ఎందుకు తలదించాలి? ఆయన తలదించితేనే ఆయన వస్తారు. జీసస్, జీసస్. చెప్పు జోసెఫ్. వావ్, మీ ఫ్రెండ్ ఆయనేనా? అయ్యా, చాలా బాగున్నాడుగా, సూపర్ 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 ఉన్నాడుగా. పిల్లలు, బాగున్నాడు ఆయన? చాలా సైలెంట్గా మంచిగా ఉన్నాడుగా. అవును, చాలా మంచివాడు. మరి మీ ఫ్రెండ్ ఎక్కడా? ఏడి మీ ఫ్రెండ్? మా ఫ్రెండా? మా ఫ్రెండ్ని పిలిస్తే అంతే కరెంట్ ఆర్పేసి వస్తాడు. లూసీ, చూసావా మన ఎంట్రీ ఎలా ఉందో? మనం వచ్చామంటే అంతా చీకటే, నేను వచ్చే అంతా చీకటైపోతుంది. చూసావా? చూసావా, మా ఫ్రెండ్ వచ్చాడంటే లైట్లు ఆర్పేసి వస్తాడు, ఎందుకంటే ఆడు లూసీ. చీచి, నాకు నచ్చలేదు. చాలా చండాలంగా, అసహ్యంగా బాగా కర్రీగా ఉన్నాడు. ఏంటారే ఎక్కువ మాట్లాడుతున్నావు? కొమ్ములతో కుమ్మైన అనుకో, వెళ్ళి గుమ్మం దగ్గర పడతావు. నీ ఫ్రెండ్ మొహం చూస్తుంటే చిన్నపిల్లల డైపర్లు ఎత్తుకెళ్ళిపోయేలా ఉన్నాడు డింగ్రీ. నీ మొహం కూడా అలాగే ఉంది. జోసెఫ్, జోసెఫ్ స్టాప్. స్కూల్లో నీకు టీచర్ చెప్పలేదా? ఏమని? నాకు చెప్పింది ప్రతి ఫ్రెండ్ అవసరమేరా. పాడమేంట్రా ముంగిసి మొహం వాడా. అవి మర్చిపోయా లూసి? అవసరమేరా, అవసరమేరా. చిచి, నీ ఫ్రెండ్ నాకు నచ్చలేదు డింగ్రీ. ఐ హేట్ యూ, బాయ్. ఏంటి లూసి, ఆడికి నచ్చలేదంట, స్నానం చేయలేదా? ఆడి మొహం నేను నాకే నచ్చను, ఆడి గురించి నాకెందుకు రా. లూసి, ఇప్పుడు ఏం చేద్దాం లూసి? ఇవాళ నేను హట్ అయ్యాను కానీ నేను వెళ్ళిపోతాను. అవును, మర్చిపోయాను, ఇవాళ మా టీవీలో కొత్త సినిమాలు వేస్తాడు రా, చూద్దాందా. ఓకే లూసి. జోసెఫ్, జోసెఫ్. ఉదయమైంది, లేచి ప్రార్థన చేసుకో. ఓకే జీసస్.
జీసస్ నాకు తోడుగా రారా, ఆమేన్. సరే, నిన్న ఇచ్చిన స్కూల్లో ఇచ్చిన హోంవర్క్ చేసావా? చేశాను జీసస్. త్వరగా వెళ్ళి రెడీ అవ్వు, స్కూల్కి టైం అవుతుంది కదా. రోజు స్కూల్కి సమయానికి వెళ్ళాలని చెప్పాను కదా. ఓకే జీసస్. జీసస్ నాకు తోడుగా వస్తారా? తప్పకుండా. లూసీ, లూసీ. ఏంట్రా లూసీ, టైం అవుతుంది స్కూల్కి. లూసీ, ఏంటి టైం ఎంత అయిందని? టైమా? 8:30 అయింది. అప్పుడేనా? 8:30కి అయితే వెళ్ళాలా స్కూల్కి? అవును లూసీ, స్కూల్కి వెళ్ళమంటున్నారు, లేకపోతే ఇంట్లో వాళ్ళు కొడతారు. ఎందుకు లేరా, పక్కనన్న ఫోన్ తీసుకొని పబ్జి ఆడుకోరా బాబ్జీ. లూసీ, పబ్జి రాత్రి అంతా నువ్వు చెప్పావు కదా, ఆడి 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 ఆ చికెన్ డెల్లో చికెన్ తిని తిని వేడి చేసింది లూసీ. అయితే మజ్జిగ తాగి బొజ్జోరా లూసీ? తంతారు లూసీ, ఏం చేద్దాం చెప్పు, స్కూల్కి వెళ్ళాలి. వెళ్ళాల్సిందేనా? అవును లూసీ. అయితే స్కూల్ దాకా వెళ్దాం. ఓకే లూసీ. అక్కడ యూటర్న్ తీసుకుందాం. ఓకే లూసీ. తీసుకొని సినిమాకి వెళ్దాం. ఓకే లూసీ. తర్వాత పార్క్కి వెళ్దాం. హే హే. ఇంకా ఇంకేమేమి ఉన్నాయి నీకు తెలుసు కదా బాగా, అక్కడ అన్నిటికీ వెళ్ళి బాగా నాశనం అయిపోయి వద్దామే. ఓకే లూసీ, కమా బాయ్. జోసెఫ్, జోసెఫ్. జీసస్. ఈరోజు నుంచి నీకు ఎగ్జామ్స్ కదా. అవును జీసస్. ప్రిపేర్ అయ్యావా మరి? అయ్యాను జీసస్. సరే, ప్రార్థన చేసుకొని ఎగ్జామ్ ప్రారంభించాలి. ఓకే జీసస్. నువ్వు ప్రిపేర్ అయినట్టుగా నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు ఎగ్జామ్స్ చాలా బాగా రాస్తావు. ఓకే జీసస్. పద. నువ్వు చెప్పినట్టు చేస్తాను జీసస్. ఏంట్రా బాబు, చాలా కష్టాలు ఎక్కువైపోతున్నాయి. లూసీ. ఏంట్రా మసీ? లూసీ, ఈరోజు ఎగ్జామ్స్ లూసీ, ఏం చదవలేదు. ఎగ్జామ్సా? అవును లూసీ. ఆల్ ద బెస్ట్ బారాయ్. ఆ మాట అనమాకు లూసీ, ఏదో ఒకటి చెప్పు లూసీ. ఏం చేస్తావంటే నువ్వు వెళ్ళి పక్కనోడి పేపర్ చూసి రాయరా. పక్కనోడా? ఆడు చూపించకపోతే? ఆ పక్కనోడు చూడు. ఆడు చూపించకపోతే? వెనకోడు చూడు. మెడ పట్టెత్తే? ఎదురోడు చూడు. అవునా? అంతేగాని నువ్వు నాతో వస్తావా? వస్తా, తప్పకుండా వస్తా. వచ్చి నువ్వు ఎలా రాస్తున్నావో చూసి ఎంజాయ్ చేస్తా. ఓకే లూసీ, రా. ఐ ఆమ్ సో హ్యాపీ, నేను ఎగ్జామ్స్లో పాస్ అయ్యాను. పిల్లలు, మీకు తెలుసా, నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను రోజు స్కూల్కి వెళ్ళాను, సండే స్కూల్కి వెళ్ళాను, ప్రేయర్ చేసుకుంటున్నాను. అలా చేయడం వల్ల జీసస్ నాకు సహాయం చేశాడు, నేను పాస్ అయ్యాను. మీరు కూడా రోజు స్కూల్కి సండే స్కూల్కి వెళ్ళండి, జీసస్ మీకు తోడుగా ఉంటాడు, మీకు సహాయం చేస్తాడు. వెళ్తారా? నాన్సెన్స్ జాన్సన్స్ బేబీ పౌడర్ చిచ్చి. ఆడి వల్ల, ఆ లూసీ వల్ల స్కూల్కి వెళ్ళలేదు. పబ్జి ఆడి 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 క్రికెట్లు ఆడుకొని సినిమాలు చూసి ఈరోజు నేను ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యా. చి, అసలు ఆడు కనపడాలి తన్నాలన్నీ. పిల్లలు, పిల్లలు, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నా ఫ్రెండ్ నాకు పెద్ద గిఫ్ట్ ఇస్తా అన్నాడు. ఏం గిఫ్ట్? 2 చాక్లెట్లు, 2 బిస్కెట్ ప్యాకెట్లు, 1 ఫ్రైజా? కాదు, చాలా మంచి పెద్ద గిఫ్ట్ ఇస్తా అన్నాడు. అవునా? అవును. ఏడు మరి మీ ఫ్రెండు? జోసెఫ్. జీసస్. ఈరోజు నీకోసం ఒక గిఫ్ట్ ఇద్దామనుకుంటున్నాను. వావ్. ఎందుకో తెలుసా? అసలు నువ్వు రోజు నా మాట విని నాకు విధేయత చూపించి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యి రోజు స్కూల్కి వెళ్ళి నా మీద ఆధారపడినందుకు నేను నీకు ఒక మంచి గిఫ్ట్, ఒక శ్రేష్టమైన గిఫ్ట్ ఇద్దామనుకుంటున్నాను. ఏంటి జీసస్? అది నిన్ను నాతో పాటు
పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళబోతున్నాను. ఐ ఆమ్ సో హ్యాపీ జీసస్, ఇంత మంచివాడివా నువ్వు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ అయ్యా. ఇదిగో ఇదిగా జోసఫ్, 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 ఆయన గురించి నేను మొన్న క్రికెట్ ఆడుతున్నప్పుడు, గోళీలు ఆడుతున్నప్పుడు విన్నా. ఆయన కరుణామయుడు, ప్రేమమయుడు, ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్, టెన్ కమాండ్మెంట్స్, ద గ్రేట్ గాడ్ జీసస్ అని ఒక అతను అరిశాడు సందులో. నన్ను తీసుకెళ్తాడేమో అడగవా జోసఫ్. జీసస్ ఇతను ఎవరో నాకు తెలియదు, వెళ్దాం పద. ఓకే జీసస్. అయ్యా జీసస్ జోసఫ్ని తీసుకెళ్ళాడు కానీ నన్ను తీసుకెళ్ళా. నాతో నన్ను తీసుకెళ్ళేది ఎవరున్నారు అబ్బా? నాకెవరు లేరే. చక్క ప్రతి ఫ్రెండు అవసరమేరా, ప్రతి ఫ్రెండు అవసరమేరా, నీకు నేను ఉన్నా లేరా, లేరా రారా. చీచి పోలుసి, నీతో ఫ్రెండ్షిప్ చేసి పబ్జీలాడి చెడ్డ మాటలు నేర్చుకొని పాడైపోయా, ఇప్పుడు ఫెయిల్ అయ్యి మళ్ళీ అదే క్లాస్ చదువుతున్నా. నీతో నేను రాను పో. అయినా చక్క జోసఫ్ ఫ్రెండ్షిప్ చేశాడు, జీసస్ అతని ఇంటికి తీసుకెళ్ళాడు. నన్ను ఎవరు తీసుకెళ్తారు ఇప్పుడు? ఏమైంది, జీసస్ ఇంటికి జోసఫ్ వెళ్ళాడు, నేను ఎవరింటికి వెళ్ళాలి? ఆయన ఫ్రెండ్ ఆయన ఇంటికి తీసుకెళ్ళాడు, నువ్వు నా ఫ్రెండ్ కదా, నేను మా ఇంటికి తీసుకెళ్తాందా? అవునా, మీ ఇల్లు ఎక్కడా? మా ఇల్ల ఒకసారి కిందకి చూడు. కింద కింద ఏంటి, ఎర్రగా ఉంది. ఎర్రగా కాదమ్మా, ఏ లైట్లు, లైట్లా, డిస్కో లైట్లు. మరి ఏంటి, కొంతమంది జనాలు రావద్దు రావద్దని చేతులు ఊపుతున్నారు. రావద్దు రావద్దని కాదు, డిస్కోలో డ్యాన్స్ చేస్తారు కదా, చేతులు ఎత్తి కేరింతలు కొడుతున్నారు, హో హో హే హే అని. అవునా, కింద తేడాగా ఉంది, నాకు రాబద్దు కాదయ్యా, నేను ఎప్పుడు గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళా. రా డింగిరి, ఇన్నాళ్ళు నాతోనే కదా ఉన్నావు. నేను రాను లూసీ. రా. నేను రాను లూసీ. రా. లూసీ వాయిస్ ఏంటి అలా మార్చావు? రమ్మని చెప్తున్నాగా రా. ఎవరు లూసీ నువ్వు? డోర్ నంబర్ 666 లూసిఫర్ కాలనీ, నరకం డిస్ట్రిక్ట్, సాతాన్. అంటే నువ్వు సాతానా? అవునరా. నేను ఇప్పుడు దాకా సాతాన్ తో ఫ్రెండ్షిప్ చేశానా? అవునరా, నాతోనే చేసావు, నాతో తిరిగావు, నాతో చెడ్డ మాటలు మాట్లాడావు, చెడ్డ పనులు చేసావు కదా, నాతోనే ఉన్నావు కదా, రారా నాతో. అమ్మో నేను రాను, నీ దగ్గరికి నేను రాను. రా. నేను రాను. రా. రాను. రా. రా. అమ్మో అమ్మో, ఇక్కడ అంత మంటలే ఉన్నాయి. అమ్మో దాహం దాహం, పిల్లలు ఇక్కడ చాలా భయంకరంగా ఉంది, చాలా మంటలు, చాలా కష్టంగా ఉంది. నేను కూడా జోసఫ్తో ఫ్రెండ్షిప్ చేస్తుంటే నేను కూడా జీసస్ ఇంటికి వెళ్ళేవాడిని. పిల్లలు ఇక్కడ చాలా భయంగా ఉంది. పిల్లలు అమ్మా, ఇదంతా కళ. జోసఫ్, 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 డింగిరి జోసఫ్, ఏమైంది అంత టెన్షన్ పడుతున్నావేంటి జోసఫ్? నాకు భయం వేస్తుంది జోసఫ్. ఏం చేసావు డింగిరి? నేను ఇప్పుడు దాకా ఒక లూసీ అనే సాతంతో ఫ్రెండ్షిప్ చేశా, సినిమాలు చూసా, చెడ్డ మాటలు నేర్చుకున్నా, ఈరోజు గేమ్స్ ఆడా, నువ్వు సండే స్కూల్కి వెళ్ళావు, చక్కగా స్కూల్కి వెళ్ళావు, నువ్వు బాగున్నావు. నేను నరకానికి వెళ్ళినట్టు కలొచ్చింది. నేను ఈసీ నమ్ముకోలేదుగా నరకానికి వెళ్ళిపోతానా? లేదు జీసస్, జీసస్ నిన్ను ప్రేమిస్తారు. నీ తప్పులు ఒప్పుకొని విడిచిపెడితే జీసస్ని నీ రక్షకుడిగా అంగీకరించు. సండే స్కూల్కి వచ్చి వాక్యం విను, జీసస్ నీతో ఉంటారు. నేను చెడ్డోణ్ణి కదా, చెడ్డ మాటలు మాట్లాడా, స్కూల్కి వెళ్ళలేదు, ఎప్పుడు సండే స్కూల్కి రాలేదు, అయినా ఏసై నన్ను క్షమిస్తాడా? తప్పకుండా ఏసై నిన్ను క్షమిస్తాడు. నేనేం చేయాలి ఇప్పుడు? ఏసైని నీ హృదయంలోనికి ఆహ్వానించు డిగ్రీ. పిల్లలు పిల్లలు, ఏసై నన్ను క్షమిస్తాడా? ఏసై నన్ను ప్రేమిస్తాడా? మరి నా కోసం ప్రార్థన చేస్తారా? జోసఫ్, నాకు ఏసై కావాలి, పిలవ్వా. నువ్వు కూడా నాతో ప్రేయర్ చేయి డింగిరి. ఓకే జోసఫ్, పిల్లలు నాతో పాటు చెయ్యండి. ఏసయ్యా, 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 నా తప్పులను క్షమించండి ఏసయ్యా, తప్పులు క్షమించేసయ్యా, నాకు సహాయం చేయండి ఏసయ్యా, నాకు సహాయం చేయండి ఏసయ్యా, నేను మీ రక్షకుడిగా అంగీకరిస్తున్నాను ఏసయ్యా, మిమ్మల్ని నా రక్షకుడిగా అంగీకరిస్తున్నా ఏసయ్యా, ఒకసారి రండేసయ్యా, నా ఒక్కసారి రండేసయ్యా. ఆమేన్, ఆమేన్. జోసెఫ్,
జీసస్. నేడు డింగ్రీ పాపములు క్షమించబడినవి. జీసస్, థ్యాంక్ యూ జీసస్. నువ్వు ఇంత మంచోడువా, ఇంత ప్రేమిస్తావా, ఇంత సహాయం చేస్తావా, థ్యాంక్ యూ జీసస్. నేను నిన్ను కాదని సినిమాలు చూశాను, స్కూల్కి వెళ్ళా, సండే స్కూల్కి రాలా, నువ్వు నన్ను ఇంత క్షమించావా జీసస్. నన్ను నీ రాజ్యంలోనికి తీసుకెళ్తావా? తప్పకుండా. నువ్వు నీ తప్పులను, నువ్వు చేసిన పాపములను ఒప్పుకొని నా ముందు మోకరించి ప్రార్థించి వేడుకున్నావు కాబట్టి నేటి నుంచి నువ్వు నాతో పరదేశంలో ఉండువు. జీసస్, నేను చెడ్డోన్ని కదా జీసస్, మరి ఎలా నన్ను తీసుకెళ్తావు? నేను నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాను, నాతో రా డింగ్రి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. చూసారా ఏమర్థమైంది? యేసయ్య మన జీవితంలో లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? ఖచ్చితంగా. ఇప్పుడు మిమ్మల్ని సండే స్కూల్కి ఎందుకు అనుకున్నారు రమ్మనేది? దేవుడు మీతో ఉంటాడని, దేవుని మాటలు తెలుసుకుంటారని. దేవుని కనుక మన జీవితంలో లేకపోతే మనం ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళిపోతాం? నరకానికి వెళ్ళిపోతాం. కళ్ళు మూసుకుని అందరు ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూయాలి. హల్లెలూయా, హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడ, యేసురాజు, సర్వశక్తి కలిగిన దేవా, యేసయ్య, నీ రక్షణ భాగ్యం మాకు ప్రభు అందజేసినందుకు స్తోత్రం తండ్రి ప్రభు. నీవు లేకపోతే తండ్రి ప్రభు నిశ్చయంగా మేము నరకానికి వెళ్ళిపోతాం తండ్రి ప్రభు. మీరు మా జీవితాల్లో ఉండండి తండ్రి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి ప్రభు మీరు తోడుగా ఉండండి తండ్రి. మీ రక్షణ ఆనందాన్ని తండ్రి ప్రభు మీరు మాకు దయచేయండి ప్రభు. నీ కృప మాకు తోడుగా ఉంచి ప్రభు ఇంకా జరగవలసిన కార్యక్రమాలు మీరు తోడుగా నడిపించమని యేసు నామములో అడుచున్నాం తండ్రి. ఆమేన్.